नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणंलो मेकपाटि अड्डालो एक्कड चूसिना अक्रम लेअवुट्लु इरिगेशन स्थलालु आक्रमण व्यापारं अनुमतुलु लेकुंडानी आटो नगर मेटल रोड निर्माणं आत्मकूरुलो अक्रम दंदा मूडु पुव्वुलु आरु कायलुगा विराजिल्लुतुंदि। आत्मकूरु पट्टणंलोनि नेल्लूरुपालेम जगनन्न कालनी पक्कन पेद्द एत्तुन जरुगुतुन्न ग्रावेल तव्वकालनु नेडु स्थानिकुलु अड्डुकुन्नारु। ई सन्दर्भंगा वेंकटेश्वर नायुडु मात्लाडुतू वैसीपी नायकुडु श्रीनिवासुलु अक्रमंगा ग्रावेल व्यापारं चेस्तुन्नाडनि పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేస్తున్నాడని ఆరోపించారు। ఈ విషయంపై గతంలో ఫిర్యాదు చేస్తే తనను స్టేషన్లో కూర్చోబెట్టి భయభ్రాంతులకు గురిచేశాడని అతని అక్రమ వ్యాపారం హద్దులు మీరుతున్నాయని అందుకే స్థానికులతో కలిసి అడ్డుకున్నట్లు తెలియజేశారు। తాను అడ్డుకోవడంతో తనపై వారు హత్యా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు। మాకు ఏమైనా జరిగితే దాని కారణం జేసీబీ శ్రీనివాసులదే బాధ్యత అని తెలిపారు। ఎన్నోసార్లు రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు। రాజకీయ అండదండలు నిండుగా ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అనుచరుడిగా కొనసాగుతూ అధికారులు కూడా తన అక్రమ వ్యాపారానికి అడ్డు రాకుండా సాఫీగా వ్యాపారం సాగించే దాంట్లో విజయం సాధించాడని ఎక్కడైనా అధికారులు స్పందించి మట్టి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని అధికారులను కోరారు। మనూర్ల ఇల్లు ఎవరైనా కట్టుకోవాలన్నా లేదో రోడ్ చేసుకోవాలన్నా ఈ మట్టి దొరకదు లేకపోతే ఈ వాగిసి దొరకదు అందుకని ఈ విధంగా చేసుకోవాలని చెప్తే గత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే కంప్లైంట్ చేస్తే నా మీద దాడి అప్పుడు నన్ను ప్రాణ అనే విధం నన్ను చంపాలని ట్రై చేశాడు। అప్పుడు సీఏ పాపారావు వచ్చేసి స్టేషన్లో తీసుకెళ్లి ఒక రోజంతా స్టేషన్లో పెట్టాడు అయిపోయింది ఆయన కామున్న ఆ తర్వాత నేను సైలెంట్ అయినా ఈ దెబ్బకు భయపడిపోయేసి ఆ తర్వాత ఎందుకు కొంతకొంత మా గ్రామ ప్రజలు వచ్చేసి నెల్లూరు పొలంలో ఈ చేయొద్దయ్యా ఈ చేయొద్దంటే వాళ్ళ మీదకి నువ్వు అంత నేను ఎంత మాట్లాడుతున్నాడు గత బలి వారం నుంచి ఈ విధంగా తోలబాకు చాలా వెళ్ళిపోయింది గ్రావులు రేపు ఉత్తరత్తర మన ఊర్లో గ్రావులు కాల్చుంటే గ్రావులు దొరకదంటే నేను తోలేదును మీరేం చేస్తారు చేసుకున్నాను ఇవాళ అనగా బుధవారం రోజు ఇవాళ వచ్చి స్పాట్లోకి వచ్చి చూడంగా టిప్పర్లు జేసీపీలు టార్లు ఈ గ్రావులు ఎత్తుకెళ్తా పట్టుబడి ప్రైవేట్ లేఅవుట్స్ కి తోలుతా ఉన్నాడు దాని పట్ట ప్రూఫ్ చూడండి అన్పర్మిషన్ తో అదో పర్మిషన్ ఉంటే తోలుకోమని చెప్పాం మైనింగ్ బిల్లు ఉంటే తోలుకోమని చెప్పాం ఏం లేదు మైనింగ్ బిల్లు ఉంటే తోలుకోమని చెప్పాం ఈ పర్మిషన్ ఇచ్చిన తోలుకోమని చెప్పాం ఇంకోటి వగేరా ఉంటే వరకు నేను తోలను నువ్వు జగన్ ప్లాట్లో ఉందా బంగారు లోకల్ కూడా తోలుకున్నాం నెల్లూరు పాలెం ప్యారెట్ పాలెం లోకల్ కూడా తోలుకోమని చెప్పాం కాదు నేను బయటకు తోలాలా నాకు నెల్లూరు పాలెంలో ప్యారెట్ పాలెంలో తోలితే ఏం వస్తుంది నేను బయటకే తోలాలా అన్నాడు ఇంకా దానికని మేము వచ్చేసి ఇవాళ అయ్యా కాదు కుదరదు లోకల్ తోలుకుని పడితే తోలుకు లేదు బయట తోలబడేది మేము ఆపేస్తాం బోళ్ళు అని చెప్పాం మూడు రోజులు చెప్తాను అన్నా చెప్పుకునే చేయాలి ఇవాళ వచ్చేసి రెట్టమాత మళ్ళీ మార్నింగ్ మా తమ్ముడితో మాట్లాడాడు నేను తోలను ఏదో చేయండి నాదు అని చెప్పాడు 1000 కోట్లు టార్గెట్ అంట అతనికి 1000 కోట్లు సంపాయాలంటే ఈ 8 నెలల్లో అది 1000 కోట్లు సంపాయాలంటే నెల్లూరు పొలం మాఫియా అంటే గ్రావెల్ మాఫియా ఇసుక మాఫియా చేస్తేనే 1000 కోట్లు అనేది వస్తుందంట అది లోకల్ తోలితే 1000 కోట్లు రాదంట ఎవరు ఫిర్యాదు చేశారు మీరు ఫిర్యాదు కొందరు అధికారులు చేశారు నాది ఆల్రెడీ కంప్లైంట్ ఉన్నది పోయిందా నా మీద దాడి జరిగింది నన్ను సంపాయాడు గొడవలు తీసుకొని సీఏ పాపారావు తీసుకెళ్లారు నన్ను ఒకరోజు పెట్టాడు ఆ తర్వాత బయటకు పంపించారు ఇన్ని జరిగిందండి ఇవాళ కూడా ప్రాణహాని ఉంది అదో చెప్తుందా వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది జేసీపీ వల్ల నాకు ప్రాణహాని ఉంది నన్ను ఏదేం చేయొచ్చు నాకేం జరిగినా వీళ్ళే బాధ్యత వైసీపీ ప్రభుత్వం ఈ జేసీపీ ఎమ్మెల్యే ఉన్నట్టు ఇంకోడు ఉన్నట్టు అధికారులు చూస్తే ఎవరు ఫోన్ చేసినా ఏం లేదు అంటారు తాము వదిలేస్తున్నారు అధికారులు పట్టించుకోవాలి దా చాలామంది మా పిల్లలు ఫోన్ చేశారు అండర్ చేశారు మళ్ళీ వార్నింగ్ చేయడం చేశారు చేసినా కానీ ఆడే వందలు వదిలేసేసి ఒక రోజు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం అధికారులు వచ్చి స్పాట్కి వచ్చి ఏరు చూసిన అధికారే లేరు నెల్లూరుపాలెంలో జరిగే గ్రావెల్ మాఫియాకి జగనన్న కాలనీలకు అని చెప్పి భారీగా బయట తోలుకుంటున్నారు ఇదే ఉదయం నుంచి ఇదే విధంగా తోలుతున్నారు తెలివిగా కానీ చెప్తామంటే వాళ్ళకి లెక్కలేదు